Hi, hello, and welcome to MathWay. In this video, we are going to discuss about the quadratic equation. So, previous video, we have discussed polynomials, sets, pair of linear equations in two variables. In this chapter, we have a polyset lo a topic nunchi questions vastayi, elanti questions vastayi manam cheyadam jarigindi. So, meera videos chudakunte telusuga aa videos description isthanu, adi chudandi. So, ippudu ee quadratic equation chapter lo, so coming to polyset view, polyset exam lo. ఈ చాప్టర్ నుండి ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ కావాలో చూద్దాం. ఫస్ట్ మన ఈ చాప్టర్ లో వాట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్, వాట్ ఈస్ మీన్ బై సొల్యూషన్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సొల్యూషన్ అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాలినోమియల్ ఇటువంటి రిలేషన్ ఉంటుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అది బట్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ విత్ ఈక్వల్ టు ఎనీ కాన్స్టాంట్, ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ విత్ ఈక్వల్స్ టు సైన్, దట్ వి కాల్ యాజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీనికి దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ ఏముంది, జీరోస్ ఆర్ ద సొల్యూషన్ ఆఫ్ ద పాలినోమియల్, ఇక్కడ రూట్స్ ఆర్ ద సొల్యూషన్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ అంటే ఏంటి, రూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో రూట్ అంటే ఏంటంటే, ఎట్ వాట్ ఎక్స్ వాల్యూస్ దిస్ ఈక్వేషన్ విల్ గెట్ సాటిస్ఫైడ్, ఎట్ వాట్ ఎక్స్ వాల్యూ దట్ ఈక్వేషన్ సాటిస్ఫైడ్, దోస్ ఆర్ కాల్డ్ రూట్స్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, అంటే డిగ్రీ 2 ఉంది కదా. సో దీనికి ఎన్ని రూట్స్ వస్తాయి, 2 రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అదేంటంటే సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్. సో స్ప్లిట్ ఇన్ ద మిడిల్ టర్మ్ నేర్చుకున్నాం కదా, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వన్ ఆఫ్ ద మెథడ్ టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ సొల్యూషన్ బై కంప్లీట్ ఇన్ ద స్క్వేర్ మెథడ్. సో మనకి ఇప్పుడు ఈ మెథడ్ అవసరం లేదు, ఎందుకంటే ఈ ఇయర్ సిలబస్ లో ఆ టాపిక్ లేదు, కంప్లీట్ ద స్క్వేర్ మెథడ్. సో వీ కెన్ స్కిప్ ఇట్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ ఫార్ములా ఇది ఎందుకు, మరి క్వాడ్రాటిక్ ఫార్ములా టు ఫైండ్ ద రూట్స్ వీ కెన్ యూస్ క్వాడ్రాటిక్ ఫార్ములా. నెక్స్ట్ డిస్క్రిమినెంట్, డిస్క్రిమినెంట్ అంటే ఏంటంటే ద బి స్క్వేర్ మైనస్ 4ac ఇస్ కాల్డ్ డిస్క్రిమినెంట్. సో బేస్డ్ ఆన్ డిస్క్రిమినెంట్ సో వీ కెన్ సే వాట్ టైప్ ఆఫ్ ద రూట్ ఇట్ హ్యాస్, దట్ ఈస్ నథింగ్ బట్ నేచర్ ఆఫ్ ద రూట్స్. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ జీరో ఉంటే ఏ టైప్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, లెస్ దాన్ జీరో ఉంటే ఏ టైప్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, ఈక్వల్ ఉంటే ఏ టైప్ ఆఫ్ రూట్స్ ఉంటాయో నేర్చుకుంటాం. మెయిన్లీ ఇందులో మనకి ఈ సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్ మీన్స్ ఎనీ మెథడ్, వీ కెన్ యూస్ ఎనీ మెథడ్, వీ కెన్ యూస్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ క్వాడ్రాటిక్ ఫార్ములా టు ఫైండ్ అ సొల్యూషన్. అండ్ డిస్క్రిమినెంట్ నేచర్ ఆఫ్ ద రూట్స్, ఈ ఉన్న 1, 2, 3, 4 ఈ 4 టాపిక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. వెరీ స్మాల్ చాప్టర్, ఇందులో నుంచి మాక్సిమం 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 5 క్వశ్చన్స్ డామ్ షూర్ కంపల్సరీ మనకు ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ టాపిక్ లో దాని గురించి నేర్చుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ మీన్స్ డిగ్రీస్ 2. ఇన్ ద పాలినోమియల్ చాప్టర్ ఆల్సో వి లర్న్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్స్, ఇట్ మీన్స్ ద డిగ్రీస్ 2 ద పాలినోమియల్ ఇస్ కాల్డ్ అస్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. బట్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీన్స్ డిగ్రీస్ 2 అండ్ ఇట్స్ ఈక్వేషన్ మీన్స్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఈక్వల్స్ టు, ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 1, ఈక్వల్ టు ఎనీ వన్ కాన్స్టాంట్. సో అది క్వాడ్రాటిక్ పాలినోమియల్ కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిఫరెన్స్. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్, జనరల్ ఫార్మ్ ఇస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ హియర్ ఏ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0, సో ఏ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. వై ఏ 0 అయితే ఏమవుతుంది, ఏ 0 అయితే ఏమవుతుంది, 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0. సో ఈ టర్మ్ పోతుంది, అప్పుడు ఏంటి బిఎక్స్ ప్లస్ సి, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, డిగ్రీ 1 వస్తుంది కదా. సో ఏ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0, దిస్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనం నార్మల్ గా రాసుకోవాలనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ మనకు ఫైండింగ్ ద సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్ ఉంది. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, మాక్సిమం మనకు క్వశ్చన్ ఫ్యాక్టరైజేషన్ నుంచి వస్తుంది. అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసుకోవచ్చు, ఎందుకంటే ఆ క్వాడ్రాటిక్ ఫార్ములాతో కూడా సాల్వ్ చేయొచ్చు, క్వాడ్రాటిక్ ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లెంతీ అయ్యే ప్రాసెస్ ఉంటుంది. సో ఫ్యాక్టరైజేషన్ చేయడం వల్ల మనం టైం సేవ్ చేసుకోవచ్చు. సో లెట్ అస్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూషన్ ఆర్ యూ కెన్ కాల్ హియర్ రూట్స్ ఆల్సో, రూట్స్ అని కూడా అనొచ్చు. అంటే ఏంటంటే, సో ఈ ఈక్వేషన్ ని ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, ఎల్హెచ్ఎస్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది.
సో ఆ ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. సో చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అనుకోండి. సో ఫ్యాక్టరైజేషన్ చాలా చాలా బెస్ట్ మెథడ్. సో ఇది ఫ్యాక్టరైజ్ చేసి ఆ ఎక్స్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, సో దీనికి టూ రూట్స్ వస్తాయి. సో మనకి చాప్టర్ మొత్తం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాబట్టి టూ రూట్స్ వస్తాయి. సో ఇది ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి? ఫ్యాక్టరైజేషన్ అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో. సో దీన్ని మనం జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఏముంది, ఏ వాల్యూ ఏ ఈక్వల్స్ టు వన్, ఏ అంటే ఏ ఇస్ ద కోషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, స్క్వేర్ కోషన్ వన్, అండ్ బి బి ఇస్ ద కోషన్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ కోషన్ ఏముంది ఇక్కడ ఫైవ్, సో బి ఇస్ ఫైవ్. నెక్స్ట్ సి, సి ఇస్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇస్ సిక్స్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో. మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలి. మిడిల్ టర్మ్ ఏంటి, ఫైవ్ ఎక్స్. ఫైవ్ ఎలా స్ప్లిట్ చేయాలంటే ఐదర్ బై యాడింగ్ ఆర్ బై సబ్ట్రాక్టింగ్ వి నీడ్ టు మేక్ ద ఫైవ్. అంటే ఎనీ టూ టర్మ్స్ తీసుకుని వాటిని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఫైవ్ వచ్చేలా రాసుకోవాలి. అలా ఏమొస్తాయి మనకు, చాలా వస్తాయి, టూ ప్లస్ త్రీ ఫైవ్, వన్ ప్లస్ ఫోర్ ఫైవ్, త్రీ ప్లస్ టూ ఫైవ్, జీరో ప్లస్ ఫైవ్, మైనస్ వన్ ప్లస్ సిక్స్, ఇలా చాలా చాలా వస్తాయి. అందులో ఏ సెలెక్ట్ చేసుకోవాలి? సో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండదు ఇక్కడ, ఎందుకంటే పర్ఫెక్ట్ సాల్వ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎలాంటి ఎలాంటి పేర్ తీసుకోవాలంటే ఇక్కడ మనం ఏ ఇంటూ సి తీసుకోవాలి. ఏ ఇంటూ సి, ఏ వాల్యూ ఏంటి ఇక్కడ, వన్, వన్ ఇంటూ సిక్స్, వన్ సిక్స్ సిక్స్. సో సిక్స్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం ఇక్కడ. ఈ ఎక్స్ట్రా క్వశ్చన్ వన్ ఉంటే ఆటోమేటిక్ వన్ కాన్స్టెంట్ అని వస్తాయి. ఒకవేళ ఇక్కడ టూ ఎక్స్ స్క్వేర్ అని ఉందనుకోండి, అప్పుడు ట్వెల్వ్ వస్తుంది, అది గుర్తు పెట్టుకోవాలి. సో సిక్స్ ఫ్యాక్టర్స్ ఏమి వస్తాయి, వన్ సిక్స్ సిక్స్, టూ త్రీ జా సిక్స్, అండ్ త్రీ టూ జా, టూ త్రీ జా అన్న త్రీ టూ జా అన్న సేమే కదా. సో స్టాప్ చేసేద్దాం. మనకి ఏం కావాలి ఇప్పుడు, మిడిల్ టర్మ్ ఫైవ్ కావాలి. సో ఈ టర్మ్స్ ని, ఈ టర్మ్స్ ని యూజ్ చేసి ఫైవ్ ఎలా వస్తుంది, సిక్స్ మైనస్ వన్, సిక్స్ మైనస్ వన్ ఫైవ్ వస్తుంది కదా, సిక్స్ మైనస్ వన్ ఇస్ ఫైవ్. ఓకే, బట్ వాట్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ సిక్స్ అండ్ మైనస్ వన్? సిక్స్ ని మైనస్ వన్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మైనస్ సిక్స్ వస్తుంది. బట్ మనకు ప్లస్ సిక్స్ కావాలి, సో మనకి ఈ పేర్ యూజ్ కాదు. ఒకటి, నెక్స్ట్ మనకి టూ త్రీ, టూ ప్లస్ త్రీ ఏమొస్తుంది, ఫైవ్, అండ్ టూ ఇంటూ త్రీ సిక్స్. సో ఇదే మనకు కావాల్సిన పేర్. సో మనం ఫైవ్ ఎక్స్ ఎలా స్ప్లిట్ చేయాలి, టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ స్ప్లిట్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఏం చేస్తున్నాడు నేను, టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో. దీన్ని టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ అని రాసుకోవచ్చు, ఆర్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్, ఈ టూ టర్మ్స్ లో కామన్ ఏముంది, ఎక్స్ ఈస్ ద కామన్ ఇన్ బోత్ టర్మ్స్ రైట్. సో టేక్ ఎక్స్ యాజ్ కామన్. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పోతే ఏమవుతుంది ఇక్కడ, ఓన్లీ ఎక్స్ ప్లస్, ఇక్కడ ఎక్స్ పోతే టూ ఇస్ లెఫ్ట్. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ లో ఏం కామన్ ఉంది, త్రీ, సిక్స్ అదే బట్ త్రీ ఇంటూ టూ రైట్. సో త్రీ కామన్ దిద్దాం ఇక్కడ, ప్లస్ త్రీ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ సిక్స్ టూ ఈక్వల్ టు జీరో. నా ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ సేమ్ వచ్చింది కదా, సో మనం పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇంకా సేమ్ వస్తాయి టర్మ్స్. సో మనం ఎక్స్ ప్లస్ టూ కామన్ ఇద్దాం, ఎక్స్ ప్లస్ టూ కామన్ తీస్తే ఏం మిగిలింది ఇక్కడ, ఎక్స్ టర్మ్ మిగిలింది ప్లస్ త్రీ. సో ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో. నా టేక్ టూ టర్మ్స్ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో. ఈ ట్రాన్స్పోజ్ చేసేద్దాం, అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ టూ, ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ త్రీ. సో మైనస్ టూ అండ్ మైనస్ త్రీ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ రూట్స్ లో ఫైండ్ అవుట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది, కంపల్సరీ ఈ క్వశ్చన్స్ వస్తాయి, ఫైండ్ ద రూట్స్, ఫైండ్ ద రూట్స్ అని. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండింగ్ ద సొల్యూషన్ బై క్వాడ్రాటిక్ ఫార్ములా. సో క్వాడ్రాటిక్ ఫార్ములాతో ఎలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అది మీన్ రూట్స్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో యూనో ఇదే ఈక్వేషన్ ని మనం ఫ్యాక్టరైజేషన్ తోటి క్వాడ్రాటిక్ ఫార్ములా తోటి సాల్వ్ చేస్తే రూట్స్ సేమ్ వస్తాయా డిఫరెంట్ వస్తాయా? ఆబ్వియస్ గా సేమ్ వస్తాయి, ఎందుకంటే ఈక్వేషన్ అదే కాబట్టి. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా తీసుకుని క్వాడ్రాటిక్ ఫార్ములాలో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ లెట్ మీ రైట్ క్వాడ్రాటిక్ ఫార్ములా. క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు, బట్ ఎక్స్ ఇస్ ద రూట్స్, సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి
plus or minus under root b square minus 4ac by 2a. So it is chala important, most important formula, quadratic formula. What is quadratic formula? X equals to minus b plus or minus under root b square minus 4ac by 2a. So numerator chana pedda, minus b plus or minus under root b square minus 4ac by denominator very small 2a. So ikkada plus minus two signs unnaiga ante manaku root two roots kavali ga. So solution simplify chesata chesnaaka oka sari plus iskovali oka sari minus iskovali. So a b c eventi mari a b c are the coefficients of this term. A is the coefficient of x square, b is the coefficient of x, c is the constant term. Ante ive ikkada undina a b c values. So ippudu ee values ni ee form lo substitute cheddam. So minus b, what is b value here? 5, right? So and ikkada minus 5 plus or minus under root b square ante 5 square, 5 square value, 5 square artham 5 square minus 4ac, 4 into a value 1, c value 6 by 2a, 2 into a value is 1, okay, minus 5 plus or minus under root 5 square is 25, 25 minus 4, 1 is 4, 4 6 is 24 by 2, minus 5 plus or minus 25 minus 24, 1, right? So root 1 value is 1. But root 1, so here we can take root 1 value as plus or minus 1. But ikkada plus 1 iskovali minus 1 iskovala, మన వన్ డిస్ ప్లస్ సరిపోదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఆర్ మైనస్ ఉందిగా. ఆ ప్లస్ ఆర్ మైనస్ ని ఈ ప్లస్ ఆర్ తో మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో డైరెక్ట్ యూ కెన్ టేక్ 1 బై 2. ఇప్పుడు ఏం చేయాలి, ఒకసారి ప్లస్ తీసుకోవాలి ఒకసారి మైనస్ తీసుకోవాలి. ఇలా మైనస్ 5 ప్లస్ 1 బై 2, సెకండ్ టైం మైనస్ 5 మైనస్ 1 బై 2. ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ 5 ప్లస్ 1, మైనస్ 2 ప్లస్ మైనస్. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 5 మైనస్ 1 ఇస్ 4, బిగ్ నెంబర్ 5 మైనస్ ఉంది కదా, సో మైనస్ 4 బై 2 కామా ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ మైనస్ ప్లస్, 5 ప్లస్ 1 6, బిగ్ నెంబర్ మైనస్ బై 2, క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 2 1 జా 2 2 జా, సో ఇట్ ఇస్ మైనస్ 2, 2 1 జా 2 3 జా మైనస్ 3. సో ఇక్కడ ఎక్స్ట్రా వాల్యూస్ ఏమొచ్చాయి మనకి, మైనస్ 2 అండ్ 1 మోర్ ఎక్స్ట్రా వాల్యూస్ మైనస్ 3, సేమ్ వచ్చాయి కదా. సో మనకు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే అవర్ విష్, వి కెన్ యూస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ క్వాడ్రాటిక్ ఫార్ములా. బట్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఏమవుతుంది అంటే, ఒకవేళ బిగ్ నెంబర్స్ వచ్చేసరికి ఇక్కడ మన సింప్లిఫికేషన్, ఇక్కడ స్క్వేర్ రూట్ లో పెద్ద పెద్ద నెంబర్స్ వస్తే చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో బెటర్ టు యూస్ ద ఫ్యాక్టరైజేషన్ ఆర్ యూ కెన్ యూస్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఆల్సో. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో వాట్ ఇస్ మీన్ బై డిస్క్రిమినెంట్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్? సో లెట్ అస్ టేక్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఎక్స్ స్క్వేర్ plus bx plus c equals to 0. So this is a quadratic equation. Then discriminant ela untundante b square minus 4ac, this is the discriminant of a quadratic equation. So already ikkada mana quadratic formula chusam ga, b square minus 4ac, idi question adugutha compulsory, find the discriminant of this equation. Em cheyalanu, b square minus 4ac minus sarpothe. So b square minus 4ac is the discriminant. Next, by using the discriminant, so we can say that what is the nature of the roots, whether the roots are real roots or imaginary roots or equal roots, we can say by the discriminant. Ela ante, if the discriminant b square minus 4ac is greater than 0, if the discriminant b square minus 4ac is greater than 0, then it has real and distinct roots. Right. So if the discriminant greater than 0, it should have real and distinct roots. Next, the discriminant is equal to 0, if b square minus 4ac equals to 0, they have equal roots, means two roots are equal. Next, if the discriminant is less than 0, b square minus 4ac less than 0, then it has imaginary roots. So ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మనకు ఈ టాపిక్ పైన క్వశ్చన్ డామ్ షూర్ వస్తుంది. ఏంటి ఇక్కడ
If the discriminant greater than zero, it has real and distinct roots. So mana question ichi what type of roots it has antadu. Appudu em cheyali manam discriminant find out cheyali. If the discriminant greater than zero, we can say that is real and distinct roots. Next, if the discriminant equal to zero, discriminant value equal to zero, they have equal roots. 2, 2, 3, 3, 4, 4, 5, 5. Same roots also. Next, if the discriminant is less than zero, then they have imaginary roots. Less than zero and then imaginary. And then I have a chance to maximum ఇప్పుడు మనకు ఇమాజినరీ పైన టచ్ లేదు కాబట్టి ఈ 2 పైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది సో రియల్ అండ్ డిస్టింగ్ రూట్స్ ఈక్వల్ రూట్స్ అండ్ ఇమాజినరీ రూట్స్ ఇట్ ఇస్ చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది రే గుర్తుపెట్టుకోండి సో డిస్క్రిమినెంట్ బై ద డిస్క్రిమినెంట్ వి కెన్ సే వాట్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ సో ఇందులో చాలా క్వశ్చన్స్ వచ్చాయి మనం లాస్ట్ ఇయర్ చూస్తే ఆ క్వశ్చన్స్ ఏంటి అవి ఎట్లా సాల్వ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీన్ వైల్ యు ఆల్ స్టే కనెక్ట్ విత్ మ్యాథ్లెట్ Thank you.